ఆందోళన గోసిపెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం రైతులను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్న మోడీ ప్రభుత్వ కేడి కేసీఆర్ మోడీ ఇద్దరు రైతులను మోసం చేస్తున్నారు మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేయాలని రైతుల కోసం ప్రతి గ్రామంలో గోదాములు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళ ఉద్యమనేత కాంగ్రెస్ నాయకులు గౌడ ఆయలయ్య గౌడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో వివిధ గ్రామాల్లో రైతులు కుప్పలుగా పోసిన వడ్ల రాసుల కేంద్రాలను సందర్శించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళ రాష్ట్ర అధ్యక్షుడు గౌడ ఆయలయ్య గౌడ్ ఈ సందర్భంగా వారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాళ్ళు ఏం చేసేదంటే కళ్ళంలోకి వెళ్లి వాళ్ళ బావులకన్న కొనుక్కొని తీసుకొని పోయేది నష్టం లేకుండే అక్కడికి వచ్చే లారీ గాని డీసీఎం గాని ఈ రోజు పరిస్థితి ఏముంది ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి నెలల తరబడి తీసుకోకుండా వర్షాకాలం వచ్చి ఒడ్లు నానిపోతున్నా కూడా తీసుకోలేని పరిస్థితి ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉన్నది వేల మంది లక్షల మంది రైతులు ఇవాల తెలంగాణ రాష్ట్రంలో సరైన సమయంలో ఒడ్లు గనక ఇబ్బందిగా ఉన్నది గతంలో గిట్టుబాటు ధర రాక గిట్టుబాటు ధర వస్తే అమ్మలేక ఇవాల చూస్తా ఉన్నాం ఈ కుప్పలో ఎంత పచ్చితనం ఉందో మొలక వస్తుంది ఇప్పుడు ఇదే పరిస్థితిలో రైతు ఏ విధంగా ఆర్కాలం చేసిన కష్టానికి నష్టపోతుంటే రేట్ ఇచ్చి ఏం లాభమని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళగా ఉద్యమ నేతగా కాంగ్రెస్ నాయకంగా ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ కు ప్రధానంగా మేము ఒక సూచన చేస్తా ఉన్నాం నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ప్రతి గ్రామంలో ఒక కళ్ళం కట్టు ప్రభుత్వమే జాగ్రత్త తీసుకొని ఒక కళ్ళం గోదాం కట్టు కడితే రైతులు ఆ గ్రామ జనాభాను బట్టి రైతులు అందులో స్టోరేజ్ చేసుకుంటారు ఒట్లు నానకుంటుంటే పండించిన పంటను గ్రామాల్లో కొంటాను అని కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు రైతుల గోస పుచ్చుకుంటూ ఉంది అన్నారు ఇక రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళాల్లో కుప్పలుగా పోసి ఎదురుచూస్తుంటే వర్షాకాలం వచ్చినా రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం తీవ్ర బాధాకరమని వర్షానికి రాసులుగా పోసిన వరి ధాన్యం మొలకెత్తుతున్నాయి అన్నారు ఈ మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతు బంధుతో రైతులను ప్రజలని మోసం చేస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలని గతంలో రైతులకు క్రాప్ రుణాలు సబ్సిడీ రుణాలు ఎరువులు విత్తనాలు డ్రిప్ సన్నకారు చిన్నకారు రైతులకు కాంగ్రెస్ పార్టీ రుణాలు ఇచ్చేది అని రైతులు చెల్లించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అన్నారు ఇక ప్రజలకు అండగా రైతులకు అండగా నిలిచిన గుర్తు చేశారు ప్రభుత్వం తీరు ఈ విధంగా ఉంటే కేంద్ర రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి చట్టాలు తెచ్చిందని ఆరు నెలల నుండి దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపడుతున్నా మోదీ ప్రభుత్వం స్పందించడం లేదని ఈ దేశంలో రాష్టంలో మోదీ కేడీలను కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడానికి రైతులు ఐక్యం కావాలని పోరాటం చేయాలని రైతుల పోరాటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై జూలైలో జరుగు పార్లమెంట్ సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంజలి టీవీ.